వెల్కమ్ బ్యాక్. మనతో పాటు ప్రసన్న కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. ప్రసన్న కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అమ్మా. ప్రసన్న కుమార్ గారు, ఈరోజు సరే రామ్ గోపాల్ వర్మ గారు వెళ్ళొచ్చారు, అయిపోయింది, ఆ తర్వాత మళ్ళీ ఆయన ట్వీట్స్ చూస్తూ ఉన్నాం. మరోవైపు నాని గారు అసలు ఎవరొచ్చినా కానీ ఎవరే సందేహాలు ఉన్నా కానీ వచ్చి మాట్లాడవచ్చు అని అన్నారు. అంటే ఇవి చర్చలు కదా, వచ్చిన వాళ్ళందరికి కూడా ఎపిసోడ్స్ లెక్కన మాట్లాడి పంపిస్తూ ఉంటారా? అసలు ఏం జరుగుతోంది, ఏంటి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల మీరేమనుకుంటున్నారు? అసలు బేసికల్లీ మాట్లాడితే అమ్మ, ఫస్ట్ ఉమ్మడి హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు సినిమా ఇండస్ట్రీతో పాటు సినీ కోయర్స్తో పాటు అఫీషియల్స్తో మీరు కమిటీ వేసుకుని కమిటీ రిపోర్ట్ ఆధారంగా మీరు రేట్లు డిసైడ్ చేయండి అని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఉందమ్మ. ఆ హైకోర్టు ఆర్డర్ ప్రకారం తెలంగాణ గవర్నమెంట్ సినీ కోయర్స్, సినిమా ఇండస్ట్రీ అందరితో కూర్చుని వీళ్ళు ఇచ్చేసుకుని ఒక ఫ్లెక్సిబుల్ రేట్, ఇండస్ట్రీ కోరిన మూలంగా ఫ్లెక్సిబుల్ రేట్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆర్డర్ ఉండగా ఆ ఆర్డర్కి విరుద్ధంగా 35 జీవో ఇవ్వటం జరిగింది ఆ గవర్నమెంట్. ఆ 35 జీవోని అక్కడ సింగిల్ జడ్జి కొట్టివేయటం జరిగింది. కొట్టివేసిన తర్వాత ఎవరైతే మాకు అప్లై చేశారో వాళ్ళ వరకే ఈ 35 జీవో వర్తించదు, కానీ మిగిలిన వాళ్ళందరికీ వర్తిస్తుందని హోమ్ సెక్రటరీ గారు ఒక ఆయన పర్సనల్ లెటర్ ద్వారా తెలియజేశారు. దాని తర్వాత గవర్నమెంట్ అప్పీల్కి వెళ్తే అప్పీల్లో బెంచ్ కూడా మా హైకోర్టుకు వచ్చినా రాకపోయినా అందరికీ 35 జీవో కొట్టివేయటం జరిగింది అని క్లియర్గా బెంచ్ చెప్పిందమ్మ. చెప్పిన తర్వాత కూడా ఇది యాక్చువల్గా హైకోర్టు ఆర్డర్ ఫోర్స్లో ఉండగా 35 జీవో తీసుకురాకూడదు, అది ఆ గవర్నమెంట్ అది తప్పు. ఆ తప్పు చేసిన తర్వాత కూడా ఈ మధ్య కూడా తహసీల్దారులు అందరూ కూడా 35 జీవో ప్రకారం మీరు అమలు పరచండి అది ఇది అని అంటున్నారు. అది అమలు పరచండి అని చెప్పే రైట్ యాక్చువల్గా వాళ్ళకు కూడా లేదమ్మ, ఇది తప్పు. సరే దాని తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే బిఫోరే చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ వేసి ఇండస్ట్రీకి సినీ కోర్స్కి సంబంధం లేకుండా వాళ్ళు కమిటీ వేసుకున్నారు. అది హైకోర్టు ఆర్డర్కి విరుద్ధంగా జరిగింది కాబట్టి ఇప్పుడు హైకోర్టు ఆర్డర్స్కి అనుగుణంగా హోమ్ సెక్రటరీని చైర్మన్గా పెట్టుకుని, ఇండస్ట్రీ పీపుల్ని ఒక ముగ్గురిని పెట్టుకుని, సినీ కోయర్స్ ఒక ముగ్గురిని పెట్టుకుని ఇప్పుడు అఫీషియల్స్తో కమిటీ వేశారు. కమిటీ ఇప్పటికి 2 టైమ్స్ మీటింగ్ జరిగింది, ఇవాళ కూడా ఒక రోజు మీటింగ్ జరిగింది. సో ఆ మీటింగ్లు జరుగుతూ ఆ సారాంశం అది, ఆ మీటింగ్లు జరిగిన తర్వాత హైకోర్టుకి ఇలా ప్రాసెస్లో ఉన్నామని అంటే ఫిబ్రవరికి పోస్ట్పోన్ చేయడం జరిగింది హైకోర్టు. మళ్ళీ ఫిబ్రవరి డేట్ వచ్చే టైంకి ఇంకా ప్రాసెస్ ఉందని చెబుతూ ఇది ఇలా రన్ అవుద్దమ్మా. రన్ అయ్యి ఆ ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత కానీ తెలియదు. అక్కడ బేసికల్లీ ఏంటంటే ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఆయనే చేయాలి, ఆ వైసీపీ పార్టీకి అధినేతగా కూడా ఆయనే ఉన్నారు, ఆయనే చేయాలి. ఆయన ఏం చేసినా అదే జరుగుతుంది, అదే అవుద్ది. ఆయనకి ఏమి ఇష్టమైతే అదే జరుగుతుంది. కానీ ఇంకా మిగిలిన వాళ్ళ అందరి అభిప్రాయాలు, సూచనలు తీసుకుంటాము, చేస్తాము. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు వాళ్ళకి చాలా అత్యంత సన్నిహితులు. ఆ గవర్నమెంట్ రావడానికి, ఆ పార్టీ రావడానికి కూడా ఆయన ఎంతో దోహదపడ్డారు. ఆయన లక్ష్మీశ్రీ ఎన్టీఆర్ సినిమాకి ఆయన ఎంతో ఇది చేశారు. సో వాళ్ళకి పరస్పర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ సన్నిహిత తర్వాత కమరాజ్యంలో కడప రెడ్లు కూడా తీశారు కదా, అదే అవుంది. ఆయన ఆ సంబంధాల మూలంగా ఆయన ఏదో ఇదవటం, దాన్ని ఆయన పిలవటం, ఆయన వెళ్ళటం, వెళ్ళి నేను సంతృప్తి చెందాను అని అంటూ తర్వాత వాళ్ళు ట్వీట్ చూస్తే బాంబేలో 2,200 రూపాయలు ఉంది, అక్కడ అలా ఉంది, ఇక్కడ అలా ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు జనరల్ గా ఇండస్ట్రీలో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మల్టీప్లెక్స్ లో మున్సిపల్ కార్పొరేషన్ ఒక కేటగిరీ పెట్టారు, మున్సిపాలిటీస్ ఒక కేటగిరీ పెట్టారు, విలేజ్ లకు ఒక కేటగిరీ పెట్టారు. మల్టీప్లెక్స్ లోకి వచ్చేప్పటికి వాళ్ళ కాకినాడ దేవి కాంప్లెక్స్ ఉంది, దేవి కాంప్లెక్స్ అక్కడ లోకల్ ఎమ్మెల్యే కాంప్లెక్స్ అమ్మా అది దేవి కాంప్లెక్స్. అదే సేమ్ లో విలేజ్ లో ఒకటి ఎస్ఆర్ఎంటీ వాళ్ళది, ఎస్ఆర్ఎంటీ మల్టీప్లెక్స్ ఉందమ్మా. ఇక్కడ సిటీ ఇక్కడ కాకినాడ టౌన్ లో ఉండి వితిన్ 1.5 కిలోమీటర్ రేడియస్ లోపలే అక్కడేమో విలేజ్ రేట్ ఉంటుంది, ఇక్కడేమో కార్పొరేషన్ రేట్ ఉంటుందమ్మా. అప్పుడు ఒక మల్టీప్లెక్స్ మెయింటైన్ చేయాలంటే నిర్వహణకి దానికి మినిమం ఇంత అని కావాలి. సో ఇవాళ ఆడియన్ డెఫినెట్ గా కంఫర్ట్స్, ఫెసిలిటీస్, ఒక సౌండ్ సిస్టమ్ ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి కోరుకుంటున్నాడు. కానీ టూరింగ్ టాకీస్ లోకి వెళ్ళి 2 రూపాయలు 3 రూపాయలు చూద్దామనే మూడ్ లో ఆడియన్ లేడమ్మా. దానికంటే ఇంట్లో నెట్ఫ్లిక్స్ లో చూస్తారు కదా. అవునమ్మా, ఇవాళ జియో ఫోన్ వచ్చిన తర్వాత మన ఇంటిలో మన ఫోన్ లో ఓటీటీలోకి వెళితే ఫ్రీగా సినిమా చూడొచ్చు అమ్మా. ఇవాళ ప్రతిదానికి అందుబాటులో ఉంది. ఇవాళ వాళ్ళు ఒక వైడ్ స్క్రీన్, అక్కడ ఒక సీట్ల కెపాసిటీ, అక్కడ ఈవెన్ టాయిలెట్ ఫెసిలిటీస్, వాళ్ళకి సౌండ్ సిస్టమ్, డాల్బీ అట్మాస్, వీటిలన్నిటిల మీద ఆ ఎక్స్పీరియన్స్ చూస్తాం కోసమే థియేటర్కి వెళ్తుంది. ఇవాళ థియేటర్లు అనబడేది ఒక కంఫర్ట్ నుంచి ఒక లగ్జరియస్ జోన్ కి మారిందమ్మా, ఒక ఎసెన్షియల్ కమోడిటీస్ జోన్ నుంచి అది మారిపోయింది. 1950s లో ఎసెన్షియల్ కమోడిటీస్ జోన్ లో ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ సినిమా ఒకటే ఉండేది. అప్పుడు మన పార్కుల్లో కానీ, మన ఓడల్లో ఉండే ఇదిలో కానీ, అక్కడ లోకల్ గా గేమ్ షోస్ అని రకరకాలుగా వాళ్ళు వచ్చినాయి.
ఇవాళ ఓటీటీలు వచ్చినాయి, వెబ్ సిరీస్లు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి, ఎన్నో రకాల మాధ్యమాలు ఎంటర్టైన్మెంట్కి ఎన్నో రకాలుగా వచ్చిన తర్వాత ఇవాళ అన్ని ఫెసిలిటీస్ ఉన్న థియేటర్స్, ఇవాళ సింగిల్ స్క్రీన్ థియేటర్స్కి రెవెన్యూ తక్కువ వస్తుంది, మల్టీప్లెక్సెస్కి ఎక్కువ రెవెన్యూ వస్తుంది అమ్మా. మల్టీప్లెక్సెస్ లో ఎక్కువ రేట్ ఆఫ్ టికెట్లు ఉంటాయి, సింగిల్ స్క్రీన్ లో తక్కువ రేట్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి. ఎందుకని దానికి ఎక్కువ వస్తున్నారంటే పబ్లిక్ ఇవాళ ఆ కంఫర్ట్ లగ్జరీ అది చూసుకుంటూ దానికి ఇష్టమై దానికి వెళ్తున్నారమ్మా. దానికి వెళ్తున్నప్పుడు ఇదే సేమ్ గవర్నమెంట్ 2.5 ఏళ్ల క్రితం గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కూడా కొన్నిసార్లు పెంచింది, ఈ గవర్నమెంట్ కూడా ఇచ్చేసింది. ఇవాళ సామాన్యుడు కోసం మేము 5 రూపాయలు 10 రూపాయలు 15 రూపాయలు టికెట్ పెట్టాం, లేకపోతే 10, 20 రూపాయలు 30 రూపాయలు పెట్టాం. ప్రసన్న కుమార్ గారు, ఇక్కడ ఒక విషయం, ప్రసన్న కుమార్ గారు, అంటే గతంలో, ఎందుకంటే మీరు అందరు కూడా సినిమా నిర్మాతల నుంచి లేదా ఉన్నారు కాబట్టి రిప్రజెంటేటివ్స్గా, గతంలో ఈరోజు ఇలాంటి సమస్య ఏదన్నా వస్తే ఇది సమస్య సరే కింద స్థాయి ప్రేక్షకుడి దగ్గర నుంచి పైన ఉన్న నిర్మాత వరకు కూడా మొత్తం టచ్ అయ్యే సమస్యగా ప్రతి సమస్యను మీరు తీసుకుంటున్నారు. అలాంటప్పుడు గతంలో ఏదన్నా వస్తే అందరు కలిపి ఒకళ్ళని పంపించేవాళ్ళు రిప్రజెంటేటివ్, ప్రభుత్వాలు కూడా అలానే పిలిచాయి. ఏంటి ఈసారి ఒక ఎపిసోడ్ ఏమో రామ్ గోపాల్ వర్మ గారితో, ఇంకొక ఎపిసోడ్ ఇంకెవరన్నారండి అని చెప్పి ఆ మధ్యలో మళ్ళీ ఎమ్మెల్యేలు వచ్చి సినిమా వాళ్ళకి బలిసింది అని చెప్పి ఇలా, ఏంటి ఇదంతా కూడా మీరు ఎలా భావిస్తున్నారు? అమ్మ గతంలో కానీ ఎప్పుడైనా కానీ మాకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాకు హెడ్ అమ్మ. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో. మరి ఎందుకు ఈసారి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చొరవ తీసుకోవట్లేదు ఈ సమస్యను పరిష్కరించడానికి? ప్రసన్న కుమార్ గారు, ప్రసన్న కుమార్ గారు, మాకు ఆర్గనైజేషన్స్ పెద్ద దిక్కు. సో ఆర్గనైజేషన్స్ పెద్దలుగా వీళ్ళే ఇది ఇవ్వటం ఇదే ఉండటం జరుగుద్ది. గతంలో చూసుకుంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గతంలో ఆయన సినిమా థియేటర్ లో బాక్స్ లో టికెట్లు అమ్మే పరిస్థితి నుంచి ఆన్లైన్ టికెటింగ్ కానీ లేకపోతే ఇట దీంట్లో చేసే టికెట్ల విధానం కానీ ఆయనే తీసుకొస్తూ ఆన్లైన్ టికెటింగ్ మీద గ్యాలక్సీ ఎంటర్టైన్మెంట్స్ ఆయన ఇచ్చి కేవీపి రామచంద్ర గారికి అత్యంత సన్నిహితులకు ఇచ్చినా కూడా దాని మీద కోర్టుకు వెళ్ళి ఉమ్మడి కోర్టులో దాని మీద స్టే తీసుకొస్తే సో ఇండస్ట్రీకి ఇష్టం లేని పని నేను చెయ్యను అని చెప్పి ఆయన విత్డ్రా చేసుకుంటూ జరిగిందమ్మా. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు క్లియర్ గా రాజకీయాన్ని రాజకీయంగా చూసినాయి, సినిమా ఇండస్ట్రీ ఎంటర్టైన్మెంట్ ని ఎంటర్టైన్మెంట్ గానే చూసినాయి. ఇప్పుడు కొంచెం ఈ ప్రభుత్వం ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కూడా చూసుకుంటే మన తెలంగాణ ప్రభుత్వంతో ప్రాబ్లం లేదు, ఏ రాష్ట్ర ప్రభుత్వంతో ప్రాబ్లం లేదు. ఇవాళ కరోనాలో ఇంత ప్రాబ్లమ్స్ ఉంటే కర్ణాటకలో ఎన్నో ఫెసిలిటీస్ ఇచ్చింది ఇండస్ట్రీకి, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఎన్నో ఫెసిలిటీస్ ఇచ్చింది ఇండస్ట్రీకి, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీని కాపాడుకోవడానికి ఈ కరోనాలో ఈ కాదు. ప్రసన్న కుమార్ గారు, సరే ఎందుకు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చొరవ చూపి వెళ్ళి మాట్లాడట్లేదు, అధికారికంగా ఎందుకు మాట్లాడట్లేదు? ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళందరూ ఎందుకు పుట్టుకొస్తున్నారు? కాదమ్మా, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాట్లాడుతుంది, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కంటిన్యూ ప్రాసెస్ లోనే ఉందమ్మా. యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఈ కమిటీ చేసినప్పుడు కూడా పేర్ని నాని గారు గతంలో అంతకు ముందు కూడా మీరు మీ రిప్రజెంటేటివ్స్ పంపించండి అని అంటే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అన్ని కలిపి రిప్రజెంటేటివ్స్ విజయవాడ పంపించడం జరిగింది. విజయవాడలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ కమిటీ చేసేటప్పుడు కూడా పేర్ని నాని గారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి మీ రిప్రజెంటేటివ్స్ లిస్టు పంపండి, ఆ లిస్టులోంచి మేము మెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటాం అని అంటే ప్రొడ్యూసర్స్ ఒక 5 గురిని, డిస్ట్రిబ్యూటర్స్ ఒక 6 గురిని, ఎగ్జిబ్యూటర్స్ ఒక 6 గురిని 17 మంది లిస్ట్ పంపడం జరిగింది. ఆ లిస్టులోంచి 3 గురిని పెట్టుకుని, 3 గురిని సినీ గోయర్స్ పెట్టుకుని ఇవాళ అఫీషియల్స్ తో వాళ్ళు కమిటీ చేశారు. కమిటీ ఇది అనేది ఆ కమిటీ నెగోషియేషన్ జరిగి ఆ కమిటీలో నెంబర్ ఆఫ్ డిస్కషన్స్ జరిగి ఆ కమిటీ రిపోర్ట్ బయటకు అవుట్పుట్ వస్తే అప్పుడు అవుట్పుట్ మూలంగా ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం మాట్లాడుకోగలుగుతాం. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చే వరకు ఇది 100% తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గవర్నమెంట్ కి మధ్యలోనే జరుగుతుంది. అలాగే తెలుగు ఫిలిం ప్రొడ్యూస్ కౌన్సిల్ కూడా కంటిన్యూగా గవర్నమెంట్ తో చాలా రిప్రజెంటేషన్స్ చేస్తుంది. చాలా రిప్రజెంటేషన్స్ లో మనకు లొకేషన్స్ ఫ్రీ చేయండి అని చెప్పి అడిగితే లొకేషన్స్ ఫ్రీ చేయడం జరిగింది. అలాగే మీకు ఇమీడియట్ పర్మిషన్ ఇవ్వండి అంటే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కంటిన్యూగా ఫాలో అప్ లో ఉంది, ఫాలో అప్ లో లేదని ఎవరన్నా చెబితే అది అబద్ధం. మరి ఈరోజు రామ్ గోపాల్ వర్మ గారు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచే వాళ్ళ ఏమంటారు వాళ్ళు అనుమతితోట లేదంటే వాళ్ళు చెప్తే ఏమన్నా వాళ్ళ సూచన మేరకు వెళ్ళారా లేదంటే ఏంటి రామ్ గోపాల్ వర్మ గారు ఏ హోదాలో వెళ్ళారంటారు? రామ్ గోపాల్ వర్మ గారు చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారమ్మా, నేను వ్యక్తిగతంగా వెళ్తున్నాను, నేను ఇండివిజువల్ గా వెళ్తున్నాను, నేను ఒక ఇండస్ట్రీ తరపున కానీ నేను ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున కానీ కాదు,
నేను ఒక వన్ ఆఫ్ ది డైరెక్టర్ గా, నేను వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా, నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను కూడా ఒక వ్యక్తిగా నా సలహాలు నా సూచనలు నా నేను పర్సనల్ వ్యక్తిగతమైన హోదాలో వెళ్తున్నాను. ఆయన ఆల్రెడీ లక్ష్మీశ్ ఎన్టీఆర్ సినిమా చేశారు, సినిమా చేసినప్పుడు వాళ్ళకు వాళ్ళకి అన్ని చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, అందరితో చాలా క్లోజ్ గా ఉండే పర్సనల్ రిలేషన్స్ తోటే వెళ్ళారంటారు. ఆయన ఆయన డైరెక్ట్ ఓపెన్ గా చెప్పారు, నేను వ్యక్తిగతంగా వెళ్తున్నాను, నేను ఇండస్ట్రీ తరఫున కాదు, నేను ఇండస్ట్రీ ఒకళ్ళతో పుచ్చుకుని వెళ్ళటం లేదు అని క్లియర్ గా చెప్పారమ్మా. చెప్పి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆతిథ్యం ఇచ్చారు, ఆయన ఆతిథ్యం తీసుకున్నారు, ఒకరికొకరు వ్యూస్ షేర్ చేసుకున్నారు. షేర్ చేసుకుని ఓకే మీరు మీ మూడ్స్ మీ వ్యూస్ ఏమున్నాయో మేము ఆ కమిటీకి రిపోర్ట్ చేస్తామని చెప్పి మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ఆ కమిటీలో ముగ్గురు మా ఇండస్ట్రీ మనుషులే, మా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెలెక్ట్ చేసిన మనుషులు ముగ్గురు ఉన్నారు, సినీ గోయర్స్ తరఫున ముగ్గురు ఉన్నారు, అలాగే అఫీషియల్స్ గా జాయింట్ కలెక్టర్ కృష్ణా జిల్లా, అలాగే హోమ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఉండి అఫీషియల్స్ హోమ్ సెక్రటరీ కానీ వీళ్ళందరూ కూడా కమిటీలో ఉన్నారు. కమిటీలో ఉండి కమిటీ ఫైనల్ గా ఏం అవుట్పుట్ తీసుకుంటుంది, అవుట్పుట్ ఏం చెబుతుంది చెబితే అప్పుడు కోర్టు దానికి ఏమి యాక్సెప్ట్ చేస్తుంది అనే యాంగిల్లో అప్పుడు మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్ గా చెప్పండి, ఇప్పుడు టికెట్ల సమస్య అనే దగ్గర ఇవాళ ఆ కమిటీ రిపోర్ట్ వచ్చే వరకు డిస్కషన్ లేదు. ఇక దాటితే ఎమ్మెల్యేలు వాళ్ళ అత్యుత్సాహం చూపించి వాళ్ళు ఏదో బలిసిన వాళ్ళని అదని ఇదని వాళ్ళు చెప్పడం అనేది, అంటే మేము బీయింగ్ ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సన్స్ గా మేము ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగానే మాట్లాడతాం. మాకు ఫిల్మ్ ఇండస్ట్రీగా మాకు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రతి ప్రభుత్వంతో మేము సాన్నిహిత్యంలోనే ఉంటాం, ప్రతి ప్రభుత్వంతో మేము అండర్స్టాండింగ్ లోనే ఉంటాం. ప్రతి ప్రభుత్వం మాకు కావాలి, మాకు సినిమా ఇండస్ట్రీకి మాకు ప్రభుత్వంతో అది ఏ ప్రభుత్వం వచ్చింది ఏ పార్టీ వచ్చింది అనేది మేము అతీతంగా మేము ప్రభుత్వాలతో ఉంటాము, అదే ప్రకారంగా మేము ముందుకు నడుచుకుంటాము. కానీ వాళ్ళు ఇవాళ సినిమా ఇండస్ట్రీ బలిసిన వాళ్ళు అంటే వాళ్ళు ఎవరిని చూసి ఎవరు మాట్లాడారనేది తప్పమ్మాది. 100కి 100 రూపాయలు నల్లపరెడ్డి శ్రీనివాసు రెడ్డి గారు 100% ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన పార్టీలోంచి వచ్చి ఆయన మినిస్టర్ అయ్యి తర్వాత ఆయన చేశారు. తర్వాత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఎమ్మెల్యేగా కూడా ఉండి ఆయనకి చాలా మంది సినీ వర్గాలతో సాన్నిహిత సంబంధం ఉండి వాళ్ళ ఇల్లు కూడా జయప్రద గారికి అమ్మి ఆయనకి సినిమా ఇండస్ట్రీ పరంగా అన్ని తెలిసి మేము ఆయనకి చాలా గౌరవిస్తామమ్మా. ప్రసన్న కుమార్ రెడ్డి గారు అంటే అన్ని తెలుసు కాబట్టి అలా అన్నారేమో కదా ప్రసన్న కుమార్ గారు. బలిసిన వాళ్ళు అనే పదం అనేది చాలా తప్పమ్మా. యాక్చువల్ గా సినిమా ఇండస్ట్రీలో మాది సక్సెస్ రేటు చాలా తక్కువ, 2-5% ఉంటుంది, ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ. ఇక్కడ బలిసిన వాళ్ళకంటే ఇబ్బందుల్లో ఉండాలి చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ కేవలం సక్సెస్ వెరీ ఫ్యూ పీపుల్ చూసుకుని, సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ అనుకోవచ్చు, సక్సెస్ఫుల్ టెక్నీషియన్స్ అనుకోవచ్చు, వీళ్ళు ఫ్యూ పీపుల్ చూసుకుంటే 95-98% ఫెయిల్యూర్ పీపుల్ ఉన్నారు. కొంచెం దయచేసి మీరు అర్థం చేసుకోండి, మీ వ్యాఖ్యలు మీరు వెనక్కి తీసుకోండి అని చెప్పి తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గా కూడా మేము పత్రికా ముఖంగా కూడా మేము కోరటం జరిగిందమ్మా. మేము డెఫినెట్ గా ఆయన అర్థం చేసుకుంటారని చెప్పి కూడా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది చెప్తారు ఏమంటే మీకు ఎంత ఫెయిల్యూర్ రేషియో ఉంటే మీరు ఎందుకు వస్తారు, ఒక ప్యాషన్ అంటే సక్సెస్ అవుదాం అనుకునే వస్తాం ఎవరు. కానీ ప్రసన్న కుమార్ గారు, ప్రసన్న కుమార్ గారు రైట్, మళ్ళీ మీతో మాట్లాడదాము. అంటే జనరల్ గా మనం గతంలో చూసుకుంటే గతంలో కంటే కూడా ఈ మధ్య కాలంలో స్వయంగా మంత్రులు కానీ లేదంటే ఎమ్మెల్యేలు కానీ సీనియర్ నాయకులు కానీ సినీ ఫీల్డ్ మీద కొంచెం అనుచిత వ్యాఖ్యలు అందామా, అంటే మీరు అనుచిత వ్యాఖ్యలు అనుకుంటే అవి అనుచిత వ్యాఖ్యలు, లేదా ఆమోదయోగ్యమైన వ్యాఖ్యలు అంటే ఆమోదయోగ్యమైన వ్యాఖ్యలు. గతంలో అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడిన మాటలు చూసాము, ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు చూసాము. ఎందుకు అంటే ఎందుకు ఈ ప్రభుత్వంలో మంత్రుల స్థాయి కానీ వీళ్ళే అనగలుగుతున్నారు, గతంలో ఎప్పుడు కూడా లేదు కదా ఇలా? ఎప్పుడు లేదమ్మా, మేము అదే చెప్పేదమ్మా. గతంలో ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు గతంలో భవన వెంకటరామరెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఎవరన్నా ఉంటే పార్టీని పార్టీగానే చూశారు, సినిమాని సినిమాగానే చూశారు. ఈ గతంలో ఎవరు ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కానించి, రోసే గారు కానించి, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానించి, ఇప్పుడు కేసీఆర్ గారి వరకు కూడా వాళ్ళు రాజకీయంగా ఉన్న సినిమా వాళ్ళని రాజకీయంగానే చూసుకున్నారు, కానీ సినిమాలో ఉన్నాళ్ళు సినిమా వాళ్ళు గానే చూశారు, కానీ సినిమా వాళ్ళ మీద ఎప్పుడు వ్యక్తిగత వ్యతిరేక ధోరణిలో లేరు. ఈవెన్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రీసెంట్ గా కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ గారు, అలాగే 7 సెక్రటరీలు, లేబర్ కమిషనర్, జిఎస్టీ కమిషనర్ అందరూ కూడా కూర్చుని మీ సినిమా ఇండస్ట్రీ నుంచి మాకేం అక్కర్లేదు, మీ సినిమా ఇండస్ట్రీ మా దగ్గర ఉండి మీ సినిమా ఇండస్ట్రీ డెవలప్ అయితే మాకు విశ్వనగరంగా హైదరాబాద్ డెవలప్ అవడానికి, మా తెలంగాణ అభివృద్ధికి మీ సినిమా ఇండస్ట్రీ చాలా దోహదపడుతుంది, మీ సినిమా ఇండస్ట్రీని దానికి అనుబంధంగా ఎన్నో ఇండస్ట్రీలు వస్తాయి, ఎంతో వస్తుంది, మీది హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇండస్ట్రీ, అందుకని మీకేం కావాలన్నా మేము చేస్తాము అని చెప్పి మాకు చాలా పాజిటివ్ గానే
తెలంగాణ ఇండస్ట్రీ ఉంది, తెలంగాణ గవర్నమెంట్ ఉంది. రైట్, తెలంగాణ గవర్నమెంట్ లో ఇప్పుడు అలాగే ఫ్లెక్సిబుల్ రేట్ అంటే 50 నుంచి రేట్లు ఇచ్చి చిన్న సినిమాకి మీరు తక్కువ రేట్లు చేసుకోండి, పెద్ద సినిమాకి పెద్ద రేట్లు చేసుకోండి, మీరు చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మేము క్లియర్ గా చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే పేర్ని నాని గారికి, అలాగే ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ గా ఉన్న కొడాలి నాని గారికి, అలాగే విజయ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే మాతో అనుబంధకుండా ఎఫ్డిసి చైర్మన్ విజయ్ చంద్ర గారికి కూడా మేము మా కోరికలు మేము విన్నవించుకుని మేము మెమరాండం కూడా సబ్మిట్ చేసామమ్మా. గవర్నమెంట్ తో ఏ గవర్నమెంట్ ఉందా, గవర్నమెంట్ తో అనుసంధానంగా మా ఆర్గనైజేషన్ ఉంటాయి. మాకు పెద్ద దిక్కు అంటే మా ఆర్గనైజేషన్స్ పెద్ద దిక్కు, కానీ వ్యక్తులు ఎంత పెద్దవాళ్ళైనా వస్తారు వెళతారు, వ్యక్తులు ఎప్పుడు గొప్పలు కాదమ్మా, వ్యవస్థలే గొప్ప. సో మా వ్యవస్థలు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో అనుసంధానంగా, ఆ ప్రభుత్వంతో అనుగుణంగా మేము ఉండి ఆ ప్రభుత్వం నుంచి కూడా ఈ ఇండస్ట్రీని కాపాడుకుంటూ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తూ ప్రభుత్వానికి మా నుంచి ఉపయోగం, మా నుంచి ప్రభుత్వానికి ఉపయోగం, ఒకరికొకళ్ళు ఇది చేసుకుంటా చేసుకునే పద్ధతిలో ముందుకెళ్తాం. అలాంటిది ఇవాళ ఇలాంటివి జరగటం చిన్న దురదృష్ట సర్వమ్మ. రైట్, యుగంధర్ రెడ్డి గారు. యుగంధర్ రెడ్డి గారు, మనం అంటే ఇన్నాళ్ళు చూసాము ఎవరు కూడా గతంలో మంత్రుల స్థాయి వ్యక్తులు కానీ